చాప్ని విధంగా క్లీన్ చేసుకుని లోపల ఉన్న డస్ట్ అంతా తీసేసి ఉడకబెట్టాలి. ఈసారి ఈ విధంగా క్లీన్ చేసుకుని ఉడకబెట్టుకుని పైన పొట్టు తీసేసిన చేపని ఈ విధంగా కారం వేసుకుని ఇలా కలుపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్మిత బ్లాగ్స్. ఈరోజు సొరచేప పిట్టి ఏ విధంగా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఆనియన్ పేస్ట్, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఆయిల్లో పేస్ట్ని వేయించాలి. వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ఇది ఉంది కదండి, ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇందులో ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం ఇదిగోండి మాత్రం కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 10 మినిట్స్ ఇలాగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి.
విధంగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఒకసారి వేయించుకుని కూర అయిపోయింది. ఈ విధంగా కూర అయిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఒక 1 నిమిషం ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.